సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లగ్డారం క్వారీ విషయంలో గూడెం మైపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారని అన్నారు. పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు అక్రమంగా మైనింగ్ చేశారని, 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు. నాటి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవన పట్టించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అవసరం లేదని, ఆయన్ను ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. అక్రమ దందాలు కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నన్ను గతంలో టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఒత్తిడికి గురిచేసి ఒప్పుకోకపోతే తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తుందని, అవినీతిని ప్రోత్సహించేది లేదన్నారు. సోదరులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన, మరి స్థానిక ఎమ్మెల్యే వారి సోదరుడు అరెస్టు జరిగింది, అది మనందరికీ కూడా తెలుసు. అక్రమ మైనింగ్లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు, ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది. ఈ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులందరూ కూడా, ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు, చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు, గతం నుంచే ఏడాది నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ. మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి 8 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించారో 4.23 హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి 15 సంవత్సరాలు వాళ్ళు కేటాయించారో, మరి అందులో మరి నిబంధనల ప్రకారం 8 లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు మాత్రం దాదాపుగా 19 లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 11 లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది. మరి దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా. అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ, 4.23 హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి, వాళ్ళు అదనపుగా 4.37 హెక్టార్స్ వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది. అందులో కూడా దాదాపుగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది. మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టింది దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది. అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు లీగల్ కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం ఒక విషయం అయితే, మరి రెండో విషయము మరి 4.37 హెక్టర్స్ అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా
దాంట్లో పోయి దాదాపుగా 300 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నది. అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం. చెరువులు లేవు, కుంటలు లేవు, మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి సోదరుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాజీ మంత్రి వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు 39 ఇలాంటి కంపెనీలు ఉంటే మరి 39లా ఏ ఒకదానికి కూడా ఏది సరిగ్గా లేదు, అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి, లీజ్ అయిపోయినాయి ఉన్నాయి. అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్లకాయ మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాల సంది మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకు ఈరోజు మీరు కొమ్ము కాస్తురా అని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారు అంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రిక సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికి కూడా తెలుసు. ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు, మైనింగే కాదు, అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు, మరి కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు సోదరుడు, వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినా కానీ చెప్తారు. ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ కూడా ఏం లేదు, అంత లీగల్గా చేసినామని చెప్పి. లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు 300 కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు. ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపుగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నా. కూర్చోమ్మా. అదే కాకుండా మరి ఈరోజు మరి ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే గుర్తు చేసుకున్నా, గతంలో కూడా మరి 13/3/2023 నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు, ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఈరోజు వాళ్ళు మూలకు పడేసినటువంటి ఫైల్ అన్నీ కూడా దులిపి ఈరోజు మేము ముందటి తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారో, ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు, ఇది ఏడాది కిందనే నడిచింది, ఇది 4వ నెలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు. ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్పిండు, చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది, మరి మీరు
ఎన్నడన్నా లగ్డారం వచ్చి ఎన్నడన్నా ఈ 10 సంవత్సరాలలో ఎన్నడన్నా మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతా ఉన్నా. చెరువులు లేవు, కుంటలు లేవు, మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి సోదరుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాజీ మంత్రి వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు 39 ఇలాంటి కంపెనీలు ఉంటే మరి 39లో ఏ ఒకదాని కూడా ఏ సరిగ్గా లేదు, అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి, లీజ్ అయిపోయినాయి ఉన్నాయి. అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్లకాయదం మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లైంట్ చేయలేము. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాల సంధి మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తురా అని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారు అంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రిక సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు, మైనింగే కాదు, అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు, మరి కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు సోదరుడు, వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినా కానీ చెప్తారు. ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ కూడా ఏం లేదు, అంత లీగల్గా చేసినామని చెప్పి. లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు 300 కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు. ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపుగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నా. కూర్చోమ్మా. అదే కాకుండా మరి ఈరోజు మరి ఇది గ్రీన్ ట్రిప్లను ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే గుర్తు చేసుకున్నా, గతంలో కూడా మరి 13/3/2023 నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు, ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఈరోజు వాళ్ళు మూలకు పడేసినటువంటి ఫైళ్ళన్నీ కూడా దులిపి ఈరోజు మేము ముందట తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారో, ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు, ఇది ఏడాది కిందనే నడిచింది, ఇది 4వ నెలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు. ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్పిండు చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది, మరి మీరు ఎన్నడన్నా లగ్డారం వచ్చి ఎన్నడన్నా ఈ 10 సంవత్సరాలలో ఎన్నడన్నా మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, మరి మంత్రి గారు చెప్పారు కాబట్టి మంత్రి గారు
చేసిన వన్ మాట్లాడుతూ ఉన్నాడు. నేనే సాక్ష్యం. మరి నేను ఆ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ నేను దాదాపుగా 8600 మెజార్టీతోని సర్పంచ్గా, మళ్ళీ అక్కడ ఉమ్మడి రాష్ట్రంలోనే 1 మెజార్టీగా నేను ప్రజలు నన్ను గెలిపించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆ రోజు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 6 కదా మరి నా ఎంబడి పడి ఆ రోజు మరి నేనే సాక్షి, నాకే అధికారులు ఆ రోజు చెప్పారు. మళ్ళా ఇదే మా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు కదా, ఈ మంత్రి గారు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు పార్టీలకు జాయిన్గా, లేకపోతే మరి నీ పదవి పోతుంది, మరి వెళ్ళి కలవని చెప్పి మళ్ళీ ఆ రోజు మీరు ఏ విధంగా అయితే మీరు ప్రెషర్ చేసిర్రో, ఏ విధంగా అయితే నన్ను తీసేయాలని ప్రయత్నం చేసిర్రో, ఏ విధంగా నన్ను తీసేసిర్రో, మరి ఆ రోజు గుర్తులేదా అని అడుగుతూ ఉన్నా ఈరోజు హరీష్ రావు గారిని. మరి ఆ రోజు నేను ఏ తప్పు చేయకున్నా నన్ను కక్ష సాధింపుగా మరి మీరు పార్టీ ఫిరాయించాలని చెప్పి, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా నేను ఎదుగుతున్నానని చెప్పి, నేను మళ్ళీ మీకు పోటీగా వస్తున్నానని చెప్పి ఎమ్మెల్యేగా, మీరు ఆ రోజు మరి ఏ మాదిరిగా మీరు ఏ కారణాలు లేకుండా నన్ను తీసేపిచ్చారు ఆ రోజు ఎంబడిపడి, మరి ఆ రోజు గుర్తులేదా? ఈరోజు ముసల్కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో మీ కుటుంబంలో ఏమో అన్యాయం జరిగింది అని చెప్పేసి ఏదో ముసల్కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఈరోజు ఏడుస్తూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మీరు కక్ష సాధింపు చేసి మా మీద కేసులు పెట్టినప్పుడు గుర్తురాలేదా? మేమేం చేయకపోతేనే మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టారు. కానీ ఈరోజు 100 ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని ముందడికేస్తేనే ఇంత గగ్గోలు పెడుతున్నారే. మరి ఆ రోజు ఏ తప్పు చేయని వ్యక్తుల మా మీద ఏ విధంగా మీరు ఇబ్బందులు పెట్టారో ఒకసారి గుర్తు చేసుకోండి. నేనే సాక్ష్యం అంటున్నా ఆ రోజు. ఇదే అధికారులు ఆ రోజు డిపిఓ కానీ డిఎల్పిఓ గారు కానీ నేరుగా నాకే చెప్పారు ఆ రోజు, హరీష్ రావు గారు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మంత్రి గారు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, మరి నువ్వు పార్టీ మారుతావా లేకపోతే నీది సర్పంచ్గిరి ఉండదని చెప్పి. ఆ రోజు మరి మీరు ఏ మాదిరిగా మీరు చేశారు? అది కక్ష సాధింపు, ఇది కక్ష సాధింపు కాదు. ఇది నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్థంగా స్వార్థం లేకుండా ఈరోజు ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది నిదర్శనం ఈరోజు. ఈరోజు 100 కుంభకోణాలు చేసి మేమేదో సత్యపురుషులు అని చెప్పి, మేమేదో అన్నీ తీసుకున్నామని చెప్పి, అన్నీ నాకున్నాయి, మిగతా ఉన్నటువంటి కంపెనీలకు ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ల లేదు, ఏ కంపెనీ సరిగ్గా లేవు, నా ఒక్కరి మీదనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పి చెప్పడానికన్నా కొంచెమన్నా కానీ సిగ్గుండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు పక్కన కూర్చోబెట్టుకొని, మరి ఆయన గవర్నమెంట్ మంత్రి అంటే గవర్నమెంట్, మరి గవర్నమెంట్ ముంగట, మాజీ గవర్నమెంట్ ముంగట, మాజీ మంత్రి గారు ముంగటనే అయినా ఇక్కడ ఏమీ లేవు, ఏం సక్రమంగా లేవు, అందరి దగ్గరికి మేము జోలికోలేమని చెప్తా ఉన్నారు. దానికి ఏంది కారణమని అడుగుతా ఉన్నా. ఈరోజు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మరి మీ పరిపాలన ఏ మాదిరిగా ఉందని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నా, ఎందుకు వాళ్ళని వదిలేసిరని అడుగుతా ఉన్నా, అంటే మీ దందల గురించా, మీ కమిషన్ల గురించా, మీ లావాదేవీల గురించా? ఈరోజు హరీష్ రావు గారి భాగవతం కూడా మొత్తం అందరికి కూడా తెలుసు. ఈరోజు ఆయన ఏదో సత్యపలుకులు పలుకుతూ ఉన్నాడు, కానీ ఆయన చేసిన అరాజకం దౌర్జన్యం ఇంత అంతా కాదు. ఈ పటాన్చేరి మీద ఈయననే షాడో ఎమ్మెల్యే, అసలు ఎమ్మెల్యే ఆయన్నే. ఎక్కడ ఏం జరిగినా, ఏ భూమి కబ్జా అయినా, మరి తనకు తెలియకుండా ఏది జరగలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంత్రి గారు కూడా సూటికి చెప్పాలి, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని ఇల్లీగల్ మైనింగ్లు నడుస్తున్నాయంటే మరి మీ వాటా ఎంతనో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మా దామోదర్ రాజనరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. వారు చేసిరు, వారు చెప్పిరు అని అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదుల పొంటి, సంవత్సరాల పొంటి, ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఫైళ్ళన్నీ కూడా మూతేసి ఈరోజు ప్రజలన్నీ ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళు అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోదని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మీద ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసి పెట్టినాము. మీరు 1,000 కోట్లకు సంబంధించినటువంటి భూములని, ఈరోజు శివార్లలో ఉన్నటువంటి భూములని
ఈరోజు బై నంబర్లు, పక్క నంబర్లు, సర్వే నంబర్లు, పట్ట నంబర్లు ఇచ్చి గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటివి. ఈరోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు, మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు, మరి ఇలాంటి భూములన్నీ కూడా ఎన్ని మీరు ఈరోజు మీరు అక్రమంగా ఈరోజు కా చేసిరో అంత చిట్ట అంతా ఉంది. ఒకటి ఒకటి అన్నీ వెళ్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిద్ర పోనిచ్చేది లేదు. ప్రతి ఒక్క రూపాయిని మీకు కక్కిచ్చేది ఉన్నది. ఈరోజు ఈరోజు బంగారుగడ్డ లాంటి లేఓట్లు కావచ్చు. ఇక్కడ పోచారంలో మీ అందరికీ కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే వీళ్ళు 64-65 సర్వే నంబర్ పడ్డ సర్వే నంబర్ లేచి 62 సర్వే నంబర్ గవర్నమెంట్ జాగాల 100 ఇళ్ళు కట్టారు ఈరోజు. అంటే కోటి రూపాయలు కోటి ఇల్లు, దాదాపుగా 100 కోట్లు. మరి దీనికి మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి హరీష్రావు గారు. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి అని అడుగుతా ఉన్నా అన్న, మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా, మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈరోజు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా, శివారు భూములలో 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు భూములు మొత్తం కా చేసుకుంటా, ఈరోజు అమాయకులు ఉన్నటువంటి పేదవాళ్ళని ఈరోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంతే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి 150,000 ప్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి? ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకదాంతో అయిపోలేదు. మీరు ఈ పటాన్చేర్ ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు. ఈరోజు 3 సార్లు గెలిచినా హైట్రిక్ గెలిచినా అంటున్నావు. ఎట్లా గెలిచినావు హైట్రిక్? 40,000 ఓట్ల దొంగ ఓట్లు రాసుకుంటే గెలుపు గెలుపా? గా 7,000తో గెలుపు వెళ్ళిపా. 40,000 ఓట్లు దొంగ ఓట్లు రాసుకున్నాడు. బయట స్టేట్లో ఉన్న యూపీ బీహార్ వాళ్ళని తీసుకొచ్చి రాపిచ్చి ఈరోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఈరోజు దొంగోట్లతో గెలిచినటువంటి మీరు ఈరోజు మాట్లాడతారా? అదే ఎమ్మెల్యే ఎలక్షన్కి మరి దొంగోట్లు మేము ఉన్నాయని చెప్పినా మేము అధికారం అడ్డం పెట్టుకొని మాకు ఎవరు తీయలే దొంగోట్లు కంప్లైంట్లు ఇచ్చినా. పోయినసారి అదే పరిస్థితి, ఈసారి అదే పరిస్థితి. మరి ఈరోజు దొంగోట్లు లేవు అని అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు 16,000 17,000 ఓట్లు ఇప్పటికిప్పుడు తీసేసారు. మరి అది దొంగోట్లు కావా? మీరు రాసుకున్న ఓట్లు కావా? ఇంకా తీస్తూనే ఉన్నారు కదా. 40,000 ఓట్లు దొంగోట్లు రాసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి 3 సార్లు గెలిచినా అని గొప్పలు చెప్పుకోకు. ఈరోజు నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఇంత పెద్ద కుంభకోణం చేసినావు కదా, ఇంకా 100,000 కోట్ల కుంభకోణాలు చేసినావు కదా, నిజంగా నువ్వు అర్హుని కాదు, నిజంగా నువ్వు తక్షణమే రాజీనామా చేయమని చెప్పి అడుగుతా ఉన్నా.